हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो आषाढ़ मास स्पेशालिटी आषाढ़ मासम एप्पुडु स्टार्ट अवुतुंदी इवन्नी कूडा ई वीडियोलो चूद्दाम आषाढ़ मासम इदी तेलुगु पंचांगम प्रकारम नालुगो नेल आषाढ़म आदि अने संस्कृत पदम नुंचि वच्चिंदी आदि अंटे मोदलु अनि अर्थम ఈ నెలతో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసం పవిత్రమైంది కాదని, వివాహాలు, గృహప్రవేశాలు ఇటువంటి శుభకార్యాలకి పనికిరాదని పెదవి విరుస్తుంటారు చాలామంది. నిజానికి ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆషాఢ మాసంలోనే కనకదుర్గమ్మను శాకాంబరీదేవిగా అలంకరించి మురిసిపోతారు భక్తులు. జగానికి నాథుడైన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరిగేది కూడా ఈ నెలలోనే. తల్లిదండ్రి తర్వాత ఆయన గురువులను పూజించి గౌరవించే గురు పౌర్ణమి కూడా ఈ ఆషాఢంలోనే. ఇక ఆషాఢం వచ్చింది మొదలు అమ్మాయిలు గోరింటాకు పెట్టుకొని కనిపిస్తారు. ఆషాఢ మాసంలో చేతులకి గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని అంటారు. ఆషాఢ మాసంలో వర్షాలు పడి వాతావరణంలో మార్పులు వస్తాయి. గోరింటాకులో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల గోరింటాకు పెట్టుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని, గోర్లు పుచ్చిపోవడం లాంటివి జరగవు అని గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం వచ్చింది. ఆషాఢ మాసంలో రథయాత్రలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలు, పూజల వల్ల పండితులు బిజీగా ఉంటారు. వివాహం నిర్వహించడానికి సమయం ఉండదు. ఈ కారణాల వల్లే ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించరు. పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకి ఆశీస్సులు లభించవని నమ్ముతారు. పూర్వకాలంలో వివాహాలు బయటే ఖాళీ ప్రదేశాల్లో జరిగేవి. ఆషాఢ మాసంలో వచ్చే గాలులు, వర్షాల వల్ల పెళ్లికి ఆటంకం అవుతుంది. ఇలా వివిధ కారణాల వల్ల వివాహాలు నిర్వహించకపోవడం మంచిదని పెద్దలు ఇలా చేశారు. అందుకే ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. అంతేకాదు, తెలుగు మరియు కర్ణాటక ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అత్తగారింట్లో ఉండకూడదని కోడళ్లను పుట్టింటికి పంపిస్తారు. ఇప్పుడైతే ఆషాఢం అంటే గుర్తొచ్చేది ఆఫర్ల మీద ఆఫర్లు, డిస్కౌంట్ సేల్స్, కేజీ లెక్కన చీరలు అమ్మడం, 1+1 ఆఫర్స్. ఇలా షాపింగ్ మాల్స్ వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే శుభకార్యాలు ఉండవు ఆషాఢం అన్సీజన్ కాబట్టి. ఈ ఆఫర్స్తో కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ 2021 సంవత్సరంలో ఆషాఢ మాసం 11th July స్టార్ట్ అయి 8th August అయిపోతుంది. కొంతమంది కొన్ని పద్ధతులను చూసి మూఢనమ్మకాలు అనుకుంటారు, కానీ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. పూర్వం నుంచి వస్తున్న ఆచారాలను నమ్మకపోయినా ఏం కాదు, కానీ హేళన చేసి నవ్వకూడదు. ఇదండి మరి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.